ఆ తుఫాన్లో నచ్చిపోయిన రైతాంగానికంతా రెట్టింపు నష్టపరిహారం చెల్లిస్తానన్నాడు. 2018లో తుఫాను, 19లో జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చాడు. తిత్లీ తుపాకును తూర్పు తిరిగి దండం పెట్టించాడు. దాంట్లో రైతులకి ఒక్క రూపాయి కూడా, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నష్టపరిహారం ఇచ్చినటువంటి పాపన బాల మందస పలాస సోంపేట తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు కిడ్నీ సమస్య అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి సమస్యగానే ఉంది. ఆ సమస్యకి పరిష్కారం కనుగొనాలి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా, నేను వస్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద కనపడతా ఉన్నాయి పలాసాలు, దిగితే రోడ్డు మీద కనపడుతున్నాయి పేదవాళ్ళకి టిట్కో ఇళ్ళు, టిట్కో ఇళ్ళు, టిట్కో ఇళ్ళన్నీ కూడా శ్రీకాకుళంలో రాష్ట్రంలో వేల వేల లక్షల ఇళ్ళు. పేదవాళ్ళ యొక్క డబ్బుతో కొంత డబ్బు పేదవాళ్ళు కట్టారు, బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు, ఆ ఇళ్ళన్నీ పూర్తి కాకుండా అదే అలాగే ఉండిపోయినాయి. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు అని అంటే, అమ్మా చాలా చేసిండు, 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు, చాలా మంది మహిళలకు డబ్బు ఇచ్చాడు, మంచిదే, ఇవన్నీ కూడా మంచి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీస్ స్టేషన్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని కబ్జా చేసి రోజు మార్చి రోజు దళితుల మీద, గిరిజనుల మీద, అందరి మీద అడ్డగోలు, రైతుల మీద అన్ని రకాలుగా పరిపాలన రీత్యా చూస్తే పచ్చి నిరంకుశమైనటువంటి పరిపాలన. పంచాయతీ ఎన్నికలు వస్తే అన్ని యునానమసే, జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తే యునానమసే, మున్సిపల్ ఎన్నికలు వస్తే యునానమసే, అన్ని యునానమసే. ఎవడన్నా పోటీ చేస్తే ఆ పోటీ చేసిన కేసు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వేధించడం. అందుకనే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇవాళ, ఏమనే అమ్మా నేను ఆ డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కా, ఎంతో ఎన్నో బట్టలు నొక్కా, నేను నాకు ఓట్లేరా అంటున్నాడు. అందరూ ఏకమై ఈరోజు ఒక నాయన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి కానీ వస్తే చాలా డేంజర్ అని చెప్పారు, నిర్ణయానికి ఈరోజు వచ్చేశారు. మనం చూశాంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా విద్యావంతులు ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎన్నికలు అందరూ ఏకమయ్యారు. ఒకరి నాయన ఈయన మళ్ళా వచ్చాడంటే ఇక మనం శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే, లాభం లేదనే నిర్ణయానికి వచ్చారు.